Hello family, welcome to my channel. So, ee roju nen meeto oka manchi seasoning recipe chuvistanu. Idu entante peri peri masala. Chala simple ga ayipothundi. Deeni meeru papads meeda sprinkle cheskodaniki use cheskochu or maggi prepare chesinattu koncham different ga masala kavali anukunte ee peri peri masala ni meeru andlo mix cheyochu. Or inka chala ways lo deeni meeru use cheyochu. So, ee peri peri masala anedi bayata konukokunda intlo unde ingredients tho chala simple ga prepare cheskochu. Adu ela anedi ippudu chusedda. Let's get started. ఒక మిక్సింగ్ బౌల్ లో ఫస్ట్ చిల్లీ పౌడర్ ని వేసుకుంటున్నాను దీంతో పాటు గార్లిక్ పౌడర్ అండ్ జింజర్ పౌడర్ దీని రెసిపీ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను దీంతో పాటు బ్లాక్ salt షుగర్ కొంచెం ఆరిగానో పిజ్జా లో వేసుకుంటాం కదా అది ఆరిగానో అండ్ సినమన్ పౌడర్ ఫైనల్ గా ఇవన్నిటిని మిక్స్ చేసుకోవాలి ఈ పెరి పెరి సీజనింగ్ పాప్ కార్న్ మీద వేసుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఆర్ మీరు ఏదైనా క్రిస్ప్ చేసుకున్నా ఫ్రైమ్స్ చేసుకున్నా చాలా బాగుంటుంది అండ్ మిక్స్ చేసేసాం కదా ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ కంటైనర్ లో అంటే ఎయిర్ టైట్ కంటైనర్ లో మీరు దీన్ని చాలా బాగా స్టోర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కట్టమిట కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ చెప్పినట్టుగా గార్లిక్ అండ్ జింజర్ పౌడర్ రెసిపీస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అండ్ మీద ఐ బటన్ లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి చూసారు కదా ఈ పెరి పెరి మసాలా చాలా సింపుల్ గా అయిపోతుంది ఇంట్లో ఉండే ఇంగ్రీడియన్స్ తోనే అండ్ చాలా బాగుంటుంది ఈ పెరి పెరి మసాలా కొంచెం కట్ట కొంచెం విటలాగా ఇది మీరు మ్యాగీ లో ఆల్్రెడీ చెప్పారు కదా దేనిలో అయినా సీజనింగ్ లాగా వాడుకోవచ్చు కొంచెం డిఫరెంట్ టేస్ట్ మీకు కావాలి అనుకున్నప్పుడు సో దట్ ఇస్ ఫర్ టుడేస్ వీడియో ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ యూస్ అవుతుందనే అనుకుంటున్నాను ఎప్పుడు ఒకప్పుడు మీ డ్రిల్ గుర్తుంది కదా ఎప్పుడు చేసేది లైక్ షేర్ కామెంట్ అండ్ ఇంపార్టెంట్ గా సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు చూసేయొచ్చు అదే కాకుండా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ ఎప్పుడు వీడియోస్ పెట్టినా వచ్చేస్తాయి మీకు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు స్టే ట్యూన్డ్ బై